హాయ్ అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల పులుసుని నేనైతే మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు మరియు జీలకర్రను వేసుకొని కాస్త చిటపటలాడనివ్వండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని కలుపుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 6-7 గ్రీన్ చిల్లీస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అంతా వేగనివ్వండి. ఇలా చూడండి, ఆనియన్స్ అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తమంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగానే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచి మూత తీసి మరొకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా ఒక మిక్సీ జార్లో 2 టమాటోలని ఇలా మిక్సీ పట్టుకొని టమాటో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేశానండి. ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసిన తర్వాత ఈ టమాటో అనేది పచ్చిది కదండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ఇలాగే ఒక 2-3 నిమిషాల పాటు టమాటోని వేగనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి కాస్త దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఇలా కాస్త చింతపండును నానబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఫుల్గా మరిగించాలండి. ఎందుకంటే మనకి మనం చింతపండు పులుసుని వేసాం కదా, ఈ పులుసు అనేది కాస్త చిక్కపడేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. చూడండి, ఇక్కడ మనకి చింతపండు పులుసు అనేది ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి ఫిష్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లు వాష్ చేసుకున్న ఫిష్ వచ్చేసి 1.5 కేజీ వరకు తీసుకున్నానండి. ఈ ఫిష్ ముక్కలని నెమ్మదిగా సూప్లోకి మొత్తం అంతా యాడ్ చేసుకోండి. ఇలా ఫిష్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత కదపకూడదండి, నెమ్మదిగా గరిటతో ఫిష్లో సూప్లో అంతా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోండి. చూపిస్తున్నాను చూడండి, నేను ఇక్కడ గరిటతో కలపట్లేదు, ఇలా నెమ్మదిగా గుచ్చుతున్నాను చూడండి. ఇలా సూప్లో అంతా కలిసేలాగా ఇలా చేసేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఫిష్ ముక్కలు అనేవి ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకోండి. నేను చిన్న సైజు మామిడికాయని తీసుకున్నానండి. మామిడికాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మేతి మరియు జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. మరొకసారి ఇలా చూడండి, గరిటతో కలపకూడదండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు కదుపుతూ మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి, చూసారు కదండి, ఈరోజు రెసిపీ నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో చేపల పులుసుని ఇలా చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.